ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైనటువంటి మీడియాపైన తెలంగాణ ప్రభుత్వం విరుచుకుపోవడాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిన్నటికి నిన్న తొలివెలుగు జర్నలిస్టు రఘును అక్రమంగా అరెస్టు చేసి హుజూర్నగర్ సబ్జైలు జరించడం చాలా విచారకరం. నిజంగా సమాజం లోపల జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి వార్తలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి జర్నలిస్టును అరెస్టు చేయడం ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క కుట్రపూరిత చర్యనే. నిజంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక రకాల భూకబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇది ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు దక్కాల్సినటువంటి ఆస్తులను ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అక్రమంగా కాజేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రజాస్వామ్య కేంద్రం లోపల ప్రజల ముందుంచడానికి రఘు ప్రయత్నం చేశాడు. అలాంటి విషయాన్ని ప్రభుత్వం అంటే ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ప్రజలకు తెలియజేయడం జీర్ణించుకునేటువంటి ప్రభుత్వం రఘును అక్రమంగా అరెస్ట్ చేసింది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొలివేలు జర్నలిస్టు రఘు అనేక రకాలైనటువంటి అక్రమాలను బయటపెట్టిండు. ఆ అక్రమాలన్నింటిపైన కూడా విచారణ జరిపించాలి, ఆ వైపుగా ఆలోచన చేయాలి తప్ప నిజంగా ప్రభుత్వం జీర్ణించుకోలేకుండా మా అక్రమాల మా యొక్క కబ్జాలకు అదేవిధంగా మా యొక్క అక్రమ మార్గాలకు ఎక్కడ అడ్డుపడతారని చెప్పేసి రఘును అరెస్ట్ చేసిరు. ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే మీరు అనుకుంటున్న ఒక రకంగా మరి జర్నలిస్టులు అనుకుంటే మరొక రకంగా ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి ఈరోజు ఈటల రాజేందర్కి సంబంధించి అనేక మందిని పిలిపించి అనేక రకాల కంప్లైంట్లు తీసుకొని విచారణ జరిపిస్తూ ఉన్నాడు. మరి నిజంగా మీరు కంప్లైంట్లు తీసుకొని విచారణ జరిపిస్తున్నప్పుడు మరి రఘు వెల్లడించినటువంటి ఈ భూకబ్జాలు కావచ్చు, లేదా అదేవిధంగా కరోనాకు సంబంధించినటువంటి ఈ యొక్క మెడికల్ మాఫియా కావచ్చు, వీటన్నింటిపైన నిజాలు మరి సమాజం ముందుంచినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదు? నిజంగా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే వాటన్నింటిపైన విచారణ జరిపించాలి కదా. మరి ఆ వైపుగా విచారణ జరిపించకుండా జర్నలిజాన్ని తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, రఘును అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం లోపల మంచి పద్ధతి కాదు కేసీఆర్. ఎందుకంటే ఇది ఉద్యమాల పోరాటాల ఫలితంగా కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ, ఈ తెలంగాణలో ప్రతి పైస కూడా ప్రజలకు దక్కాలని చెప్పేసి ఆ వైపుగా రఘు అదేవిధంగా తొలివేలు ఛానల్ ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని మీరు ఆ వాస్తవాలను వాటన్నింటిపైన విచారణను అదేవిధంగా వివిధ రకాల కమిటీలు వేసి విచారణ వేగవంతం చేసి ప్రజలకు దక్కే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప మీరు దోసుకొని దాచుకోవడానికి తెలంగాణ తెచ్చుకోలేదు. మీరు దోసుకొని దాచుకుంటే ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా సిద్ధంగా లేదు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క లోపాలను, ప్రభుత్వం యొక్క దుందుడుకు చర్యలను, ప్రభుత్వం యొక్క ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క భూకబ్జాలను రఘు ఎత్తి చూపుతున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి తక్షణ మేమేమంటున్నామంటే రఘు లేవనెత్తినటువంటి తొలివెలుగు సంబంధించినటువంటి జర్నలిస్టు రఘు లేవనెత్తినటువంటి అనేక రకాల అది మల్లారెడ్డి భూకబ్జా కావచ్చు, తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కరోనా కష్టకాలం లోపల సాధారణ ప్రజలను పట్టి పీడిస్తూ కోట్లాది రూపాయలు దోసుకుంటున్నటువంటి యశోద హాస్పిటల్ కావచ్చు, అనేక కార్పొరేట్ హాస్పిటల్ ఈ నిజానిజాలపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది మీ మంత్రులపైన, మీ ఎమ్మెల్యేలపైన, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్పైన కానీ మరి నిజాలను బయటి తీస్తున్నటువంటి రఘుపైన రఘును కాదు అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేయాల్సింది యశోద హాస్పిటల్ యజమానిని, అరెస్ట్ చేయాల్సింది మల్లారెడ్డిని, అరెస్ట్ చేయాల్సింది మైనంపల్లి హనుమంతరావుని, తలసాని శ్రీనివాస యాదవ్ని, మీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను అదేవిధంగా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలి తప్ప మీ జర్నలిస్టును అరెస్ట్ చేసి నిజాలు దాస్తామంటే ఆ నిజాలు ఎప్పటికీ కూడా దాగవు. ఈరోజు కాకపోయినా రేపు బయటపడతాయి.